हेलो बडीज, इट्स मी दिव्या गोपी। वेलकम बैक टू माय चैनल नोरी फैक्ट्स। ముందుగా ఈ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు బాగా ముదురుకున్న ఒక కొబ్బరికాయ, 3 క్యారెట్లు. వీటిని వాడి మనం ఇవాళ రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో కొబ్బరికాయని మిక్సీలో పట్టి కొంచెం కచ్చాపచ్చాగా మనం ఇలా తురుముకున్నట్టుగా మిక్సీ పట్టించేసుకుని, అలాగే క్యారెట్ని కూడా మిక్సీ పట్టించేసుకున్నానండి. ఇలా కచ్చాపచ్చాగా తురిమేసుకొని రెండింటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. సో అలాగే వీటితో పాటు మనకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అండ్ అలాగే ఒక 200 ml గ్లాస్ వరకు ఉంటుందండి. దీంట్లో దీని నిండా బెల్లం తీసుకున్నాను. బెల్లంని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కొంచెం పౌడర్గా తయారు చేసేసుకుంటే బాగుంటుంది. సో బేగా కరిగిపోతుందన్నమాట. సో ముందుగా మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న నెయ్యి పెట్టేసుకుంటాం, అలాగే తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకున్నామండి. సో దీనిని మనం కొంచెం బాగా కరిగించుకో అంటే కొంచెం వేడి అయిన దాకా ఉండి బెల్లం మొత్తం వేసుకొని ఇది బాగా కొంచెం వేడెక్కగానే దీంట్లో మనం తురుము పెట్టుకుందాం. కొబ్బరి కూరని పెట్టుకుందామండి. కొబ్బరి కూర వేసేసుకుందాం. సో కొబ్బరి కూరని క్యారెట్ని నేను 2:1 రేషియోలో తీసుకుంటానండి. సో ఇది కొంచెం వేడెక్కింది కదా బెల్లం అనేది. సో దీంట్లోనే ఒక గ్లాస్ నిండా నేను ఫస్ట్ కొబ్బరి కూరను తీసేసుకుంటాను. సో ఈ ఒక గ్లాస్ అనేది 2:1, 2 గ్లాసుల కొబ్బరి తురుముకి నేను 1 గ్లాస్ క్యారెట్ తురుము వేసుకుంటానండి. సో ఈ కొబ్బరికాయలో ఉన్న ఎన్నో న్యూట్రియంట్స్ జుట్టుకి, కళ్ళకి, అన్నింటికీ, చర్మానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. హెల్దీ వెయిట్ లాస్ కోసం మన చర్మం త్వరగా ముసలి చర్మం లాగా అయిపోకుండా ఎప్పుడు టైట్గా స్కిన్ హెల్దీ గ్లో ఉంటుందండి కొబ్బరికాయ వల్ల. కొబ్బరికాయ ఎక్కువ తినడం వల్ల మనకి జుట్టు కూడా దృఢంగా, పొడవుగా, అందంగా ఉంటుందండి. సో క్యాన్సర్స్ ఇలా లేదా ఈ లోపల ఏదైనా హెల్తీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ క్యారెట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కళ్ళకి కూడా క్యారెట్ చాలా మంచిది. రోజు ఒక క్యారెట్ తినడం మనకి కళ్ళకి చర్మానికి చాలా మంచి ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయండి క్యారెట్ వల్ల. సో ఈ క్యారెట్ కొబ్బరికాయతో కలిపి చేస్తున్న ఈ లడ్డూ తినడం వల్ల కళ్ళు, చర్మం, జుట్టు అనేవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. షుగర్ లాంటివి ఏమి ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఇవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒంట్లో ఎలాంటి క్యాన్సర్స్ టైప్, లోపల ఎలాంటి మనకి తెలియకుండా చిన్న చిన్నగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమి కూడా తయారవ్వకుండా ఉండడానికి మనకి ఈ క్యారెట్ కొబ్బరి లడ్డు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దీన్ని మనం బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేకుంటే ఇది కొంచెం అడుగు పట్టే అవకాశం ఉంటుంది. సో మనం అలా కలుపుతూ ఉంటే అది ఉడుకుతూ ఉంటుంది, మాడదు అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఎక్కువ కలుపుతూ ఉండడం వల్ల. సో ఇంకో పక్క మనం ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం మళ్ళీ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం డ్రై అయిపోనిద్దాం. సో దాంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇంట్లో ఉంటే, నేనైతే బాదాం, పిస్తా, కాజు 3 తీసుకొని చాలా తక్కువ ఊరికి మనకి మధ్యలో స్పైసీగా ఉండటానికి ఈ వీటి వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బాదాం తినడం వల్ల రోజు ఎదిగే పిల్లలకైతే బ్రెయిన్కి చాలా మంచిది, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా బాగా చదువుతూ ఉంటారు. అండ్ కాజు, పిస్తా ఆఫ్కోర్స్ డ్రై ఫ్రూట్స్లో చాలా రకాల బలం ఉంటుందండి. సో డ్రై ఫ్రూట్స్ని మనం ఈ కొబ్బరి తురుములో వేసేసుకోవచ్చు. సో కొబ్బరి తురుము బాగా అంటే ఇది కొంచెం టైట్ అయిపోతే సరిపోతుందండి. బెల్లం పాకం అనేది టైట్ అయిపోతే ఆబ్వియస్గా కొబ్బరికాయ, క్యారెట్ కూడా ఉడికిపోతాయి చాలా ఈజీగా. సో పాకం టైట్ అయ్యి అవి మన లడ్డూ చేసుకోవడానికి అది టైట్గా టెక్స్చర్ తెలిసిపోతుంది మనకి. ఆబ్వియస్లీ 10 మినిట్స్లో అయిపోతుందండి, దీనికి ఎంతో టైం పట్టదు. ఇవి కూడా కొంచెం బాగా వేయించేసుకుందాము. సో ఇవి వేగిపోయినాక అందులో కలిపేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. 2 అయిపోయిన తర్వాత 2 మిక్స్ చేసేస్తామండి. సో మిక్స్ చేసేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ప్లేట్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసేసుకున్నానండి నేను. గ్రీస్ చేసేసుకుని దానిలోకి ఉడికిపోయిన కొబ్బరి, క్యారెట్ తురుము ఏదైతే ఉందో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి కూడా కలిపేసానండి. సో అది చిన్న వాటిని మనం చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసేసుకుందాము. ఈ లడ్డూ రోజుకి ఒకటి తింటే చెప్పాను కదండి, కళ్ళు, చర్మం, జుట్టు చాలా బాగుంటాయి. మనకి లోపల బ్లడ్ అది కూడా ఎప్పుడు ప్యూర్గా క్లీన్గా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పటి నుంచే మనం కేర్ తీసుకోవాలంటే ప్రివెంట్ చేసుకోవచ్చు అండి ఈ లడ్డూలు తినడం వల్ల. ఎదిగే పిల్లలకి, చదువుకునే పిల్లలకి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఇది చేసి ఇది వారానికి 1-2 రోజులు తిన్నా కూడా చాలండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ పిల్లలకి.
పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సో ఇది ఫ్రెండ్స్ కమ్మని కొబ్బరి క్యారెట్ లడ్డు రెడీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు వెంటనే రావాలంటే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బై బై.